హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మీకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ న్యూస్కి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి చాలా నోటిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో మీకు కవర్ అవుతాయి సో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్టివ్గా ఉంటుంది సో ఎంతో టైం స్పెండ్ చేసి వీడియో చేస్తున్నాను బట్ మీరు లైక్ చేయట్లేదు సో లైక్ చేస్తేనే నాకు సపోర్టివ్గా ఉంటుంది సో ఇప్పుడు మనం న్యూస్లోకి కనుక వెళ్ళినట్లయితే సో మొదటి న్యూస్ చూద్దాం ఈరోజు సో పది వరకు బీఆర్ ప్రవేశాలు నమ్మదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో బీఆర్ కోర్సులో మనకి ప్రవేశకు రిజిస్ట్రేషన్ కార్డును ఈ నెల పది వరకు పొడిగించారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ న్యూస్ చూద్దాం దోస్తు సర్టిఫికేట్ వెరిఫికేషను పన్నెండుకు వాయిదా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ మనకి మూడో విడత స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అధికారులు వాయిదా వేశారు ఈ నదా తొమ్మిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉండగా ఆ రోజు గణేష్ నిమజ్జన కారణంగా పన్నెండుకు వాయిదా అయితే వేసినట్లయితే ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి మరో నూట డెబ్బై ఐదు పోస్టుల భర్తీకి టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ మనకి జాబ్స్ అయితే రావడం జరిగింది ఇది పిఎస్పిఎస్సి నుండి ఈ ఉద్యోగాలు అయితే వెలువడడం జరిగింది సో మొత్తానికి దీనికి ఈ యొక్క నూట డెబ్బై ఐదు పోస్టుల భర్తీకి వచ్చినటువంటి దానికి సంబంధించి ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు అన్న దాని గురించి కూడా మనం సో పూర్తిగా సంబంధించి ఒక నోటిఫికేషన్ చేసుకోవచ్చు సో కాకపోతే ఇక్కడ చెప్తాను ఇరు ఈ నెల ఇరవై నుంచి అక్టోబర్ పదమూడు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఏజ్ వేసరికి పద్దెనిమిది నుండి నలభై నాలుగు ఏళ్ళు కలిగి ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో డిగ్రీ లేదా బీటెక్లో సివిల్ బీ ప్లానింగ్ అదేవిధంగా బీటెక్ ప్లానింగ్ సో డిగ్రీ పొందిన వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు సుమారు మనం ముప్పై రెండు వేల నుంచి తొంభై ఆరు వేల వరకు శాలరీ అయితే ఉండే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది దీనికి అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటూ వెళ్దాం బెల్లో మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్లో మనకి వంద పోస్టులకి సంబంధించి ట్రైనింగ్ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి అప్లై చేసుకోవాలి ఇది ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు చేసుకునే వెసులుబాటు ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకి ఈ బెల్ డాట్ ఇన్ ఇండియా ఉంది కదా ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి మీరు ఆఫ్ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని ఫిల్ చేసి మీరు వారికి మెయిల్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి మనకి ఆల్రెడీ ఇది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మనకి ఓవర్సీ ఉద్యోగాలు అని చెప్పేసి ఆల్రెడీ మనం చూసిన న్యూసే నెక్స్ట్ మనకి గురుకులాలు ఆగం తిండి సక్కగా లేదు జ్వరం వస్తే పట్టించుకున్నట్టు లేరు పదిహేను రోజుల్లో ఐదుగురు మృతి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ ఏడాది ఇప్పటివరకు వెయ్యి మంది దాకా ఆసుపత్రుల పాలు కనీసం వసతులు కూడా సరిగా లేవు అని చెప్పేసి తాగేందుకు నీళ్ళు కూడా కరువు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే మనకి సెంట్రల్ వర్సిటీలో పిహెచ్డీ ప్రోగ్రామ్ సో హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం మనకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి వివిధ సబ్జెక్టులో పిహెచ్డ ప్రవేశాలకి ఆన్లైన్ దరఖాస్తులు అయితే కోరడం జరుగుతుంది ఆరు వందల రూపాయలు జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ఈ వాళ్ళకి ఐదు యాభై ఓబీసీ నాలుగు నాలుగు వందలు ఎస్సీఎస్టీ మిగతా వాళ్ళకి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే సో చివరికి వచ్చేసరికి మనకి ఇక్కడ పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఏడబ్ల్యూ ఉద్యోగాలకి వ్యూహం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి ఆల్రెడీ రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు చదవండి సో ఇక్కడ మనకి పేపర్ వన్లో ఏముంటుంది అంటే నూట యాభై మార్కులకి నూట యాభై నిమిషాలు మనకి నూట యాభై ప్రశ్నలు ఉంటాయి సో పేపర్ టూ వచ్చేసరికి నూట యాభై మార్కులు నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు ఉంటాయి సో పేపర్ టూ వచ్చేసరికి డిగ్రీ ఇంజనీరింగ్ లెవెల్లో ఉన్నటువంటి సబ్జెక్టులలో సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది పేపర్ వన్లో వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇంజనీరింగ్ సర్వీసెస్ మాదిరిగా న్యూమెరికల్ ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ఒక రెండు మూడు ఐదు పది లాంటి సంఖ్యల స్క్వేర్ రూట్స్ ఇన్ రూట్స్ గుర్తుపెట్టుకుంటే ఇలా చేయడం వల్ల నాలుగు ఆప్షన్స్లో దగ్గర సమాధానం రాబట్టడం తేలిక అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఆన్లైన్లో ఇరవై రెండు నుంచి మనకు దరఖాస్తులైతే ప్రారంభమవుతుంది చివరి తేదీ పదిహేను పన్న పది వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు సో పద్దెనిమిది నుంచి నలభై నాలుగేళ్ళ వయసు ఉండాలి బీఈ బీటెక్ మనకి సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అగ్రికల్చర్ అంటే వీటి కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మనకి ఎక్కువగా మనకి రిఫరెన్స్ పుస్తకాలు చూసుకుంటే ఇండియన్ జాగ్రఫీకి తీసుకుంటే డాక్టర్ కుల్లర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది తెలంగాణ జాగ్రఫీ తీసుకుంటే ఆరు నుంచి వరకు సిబిఎస్ఈ పుస్తకాలు సరిపోతుంది ఇట్లా మనకి అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు వచ్చిన పేపర్ ఇది సో ఇక్కడ ఇది ఇది కూడా చూసుకోండి నెక్స్ట్ మనకి పల్లె బస్తీ దవాఖానల సీజన్లో మనకి సుమారు పదిహేను వందల అరవై తొమ్మిది పోస్టులకి సంబంధించి దరఖాస్తుకి తుది గడువు పదిహేడున అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో జిల్లాల వారీగా భర్తీ ప్రకటన ఉంటుందని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సో ఇది ఒప్పంద ప్రతిపాదకను వచ్చినటువంటి పోస్టులకు సంబంధించిన వివరాలు నెక్స్ట్ మన పట్టణ ప్రణాళికలో నూట డెబ్బై ఐదు పోస్టుల భర్తీకి అని చెప్పేసి రావడం ఇది ఆల్రెడీ మనం చూసిన న్యూసే నేటి నుంచి దరఖాస్తులు మహిళా శిశు సంక్షేమ పోస్టులకి ఆల్రెడీ మనకు తెలిసిందే నూట ఎనభై ఒకటి విస్తరణాధికారుల పవ సూపర్వైజర్ గ్రేడ్ వన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణకి ఈ నెల ఎనిమిది ఉదయం పది గంటల నుంచి ఇరవై తొమ్మిది తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇది కూడా టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చేసుకునే విధంగా వెసులుబాటు అయితే చేయడం జరిగింది నెక్స్ట్ మనకి పల్లె బస్తీ దవాఖానలో సేవలకు పదిహేను వందల అరవై తొమ్మిది పోస్టులు మంజూరు ఒప్పంద ప్రతిపాదికన జిల్లాల వారీగా భర్తీ పదిహేడు వరకు దరఖాస్తుల తుది గడువు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మనకి బస్సీ దవకాలో మూడు నలభై తొమ్మిది పల్లె దవకాను పన్నెండు వందల ఇరవై కలిపి మొత్తం పదిహేను వందల అరవై తొమ్మిది పోస్టుల భర్తీకి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ఎంబీబీఎస్ బీఎస్సీ చూసుకుంటే మనకి వైద్యులు కాకు రాకుంటే రెండు వేల ఇరవై తర్వాత ఉత్తీర్ణ సాధించిన బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులు లేదా రెండు వేల ఇరవైకి ముందు బీఎస్సీ నర్సింగ్ వారు సో ఆరు నెలల బ్రిడ్జ్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారిని కూడా తీసుకుంటారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెలకి నలభై వేలు ఈ పోస్టులో పనిచేసిన స్టాఫ్ నర్సులకు ఇరవై తొమ్మిది వేలకి గౌరవ వేతనం అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకా మనం కొన్ని నోటిఫికేషన్ చూద్దాము సో ఓఎన్జీసీ డేరాడూన్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా జూనియర్ కెమిస్ట్రీ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా ఈ యొక్క నోటిఫికేషన్లు రావడం జరిగింది సో దీనికి సంబంధించి జూనియర్ కెమిస్ట్రీలో ఇరవై మూడు జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్లో ఎనభై రెండు సో పిఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉండాలి రాత పరీక్ష ఆదాయం కంప్లీట్ ఉంటుంది ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదొస్తే పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకి రైడ్స్ గుడుగావ్లో ఇరవై ఐదు పోస్టులు దీనికి కూడా మనకి ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది నలభై ఏళ్ళకి మించి ఉండకూడదు పోస్ట్ను సంబంధించి డిప్లొమా లేదా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి సో మనకి దరఖాస్తు చివరి పద్నాలుగు తొమ్మిది వరకు చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి పద్నాలుగు వేల స్కూళ్ళకి ఇరవై ఏడు వేల కోట్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో అప్గ్రేడ్ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఎస్బీఐలో సుమారు ఐదు వేల ఎనిమిది పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది హైదరాబాద్ సర్కిల్లో రెండు వందల ఇరవై ఐదు ఖాళీలు అయితే ఉన్నాయి పోస్ట్ జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ సో డిగ్రీ తర్వాత ఫైనల్ ఇయర్ సెమిస్టర్ రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయండి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో డిగ్రీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇండియన్ బ్యాంక్లో మనకి కింద పోస్టుల భర్తీకి మొత్తం ఖాళీలు పదకొండు ప్రొడక్టు ఓనర్ అదేవిధంగా రిటైలు అదేవిధంగా అగ్రి డిజిటల్ తదితర పోస్టులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇది ఇండియన్ బ్యాంక్లో మనకి పదకొండు పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ పది వరకు అప్లై అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఒకేసారి మూడేళ్ళ ఫీజుల సవరణ గందరగోళానికి తా ఒకేసారి సవరణ చేసినట్లు ఇక్కడైతే ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాల నిర్ణయం తీసుకోక ఈ మేరకు కాలేజీల వారి ఫీజుగా ఖరారుపై ఆల్రెడీ విచారణ అయితే చేపట్టడం కూడా జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే నిమ్స్ మేలో నైపుణ్య శిక్షణ కోర్సులకి దరఖాస్తులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈ నెల పదిలోగా నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏదైనా డౌట్ ఉంటే ఈ యొక్క నెంబర్కి కాల్ చేసుకోవచ్చు అండ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పదిహేన విద్యా సంస్థల్లో డీవార్మింగ్ డే అంటే జాతీయ నూలిపొరుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల పదిహేను అన్ని విద్యా సంస్థల్లో డీవర్మింగ్ డే నిర్వహించాలని చెప్పేసి డైరెక్టర్ శ్రీ దేవసేన బుధవారం అయితే ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది నెక్స్ట్ తొమ్మిది నా విద్యాసంస్థలో కాలోజీ జయంతి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ నెల తొమ్మిది విద్యా సంస్థలు అధికారంగా నిర్వహించాలని చెప్పేసి కూడా మళ్ళీ ఇక్కడైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది లోపు ఎంబీఏ ప్రోగ్రాంలో చేరొచ్చు ఇగ్నో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నోలో మనకి ఎంబీఏ ప్రోగ్రాంలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల తొమ్మిదిలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇది మొత్తానికి ఈరోజు మేజర్గా వచ్చినటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ ప్రతిరోజు ఇటువంటి వీడియోస్ చూస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్స్ ఉంటుంది సో మీరు ఖచ్చితంగా దేనికైతే అప్లై చేసుకోవాలో ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ అవ్వడం జరుగుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాడు కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Have a nice day.